రైట్. మనకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాధాకృష్ణ గారు కూడా వనపర్తి జిల్లా నుంచి అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రాధాకృష్ణ గారు ఏం చెప్తారండి పిఆర్సీకి సంబంధించి, ఇప్పుడు వచ్చినటువంటి లీక్లకు సంబంధించి కానీ, బీష్వాల్ చేసినటువంటి నివేదిక సంబంధించిన అంశాలు కానీ? నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు దాదాపు 33 నెలల కాలం నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నారండి పిఆర్సీ నివేదిక కోసము. ఈ నివేదిక ఉపాధ్యాయుల వర్గమే కాదు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ దీనిపైన ఆధారపడి ఉంటది. ఇది మొత్తంగా చెప్పాలంటే తీరనటువంటి అసంతృప్తి, ఆందోళన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అవమానకరం. అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఆత్మగౌరవ సమస్య ఈరోజు ఉద్యోగ వర్గానికి ఉన్నదండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వివరించారు, బంగారు తెలంగాణ విడిపోతే కేంద్ర వేతనాలు మించిస్తున్నారు, విడిపోతే ఆదాయము మనకు తెలంగాణలో బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్పుకొని ఈరోజు ఆ ఉద్యోగులను బిచ్చగాలకన్నా తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మాకు నివేదికలు బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి అది మిగులు రాష్ట్రం అని చెప్పేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో జీతాలు బడ్జెట్ అనుగుణంగా పెరగాలి కదండి. బడ్జెట్ ఏమో లక్షలు పెరుగుతా ఉంది, జీతాలు ఏమో కింది స్థాయికి ఎందుకు వస్తాయండి? మేము అదే ఇష్టం, మేము మా అభిప్రాయం అంతా ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం పాలసీలో భాగంగానే ఈరోజు టీఆర్సీ నివేదిక వచ్చింది. తప్ప ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి నివేదిక కాదు అది. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పథకాలలో కానీ అనేక అభివృద్ధి అంశాల్లో కానీ ఉద్యోగులు చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే బడ్జెట్ కు అనుగుణంగా ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, విద్య వైద్యం ఖర్చు పెరుగుతా ఉంది. దానికి దృష్టి పెట్టుకుని పిఆర్సీ నివేదిక అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనకి ఏ అంశం సంబంధించి మాట్లాడేందుకు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మనకు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కోదండరామ్ గారు చెప్పండి, పిఆర్సీకి సంబంధించి మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది, ఉద్యోగులకు సంబంధించి, పిఆర్సీ పెంపుదలకు సంబంధించి, కానీ ఈ రోజు వచ్చినటువంటి లీక్స్ కు సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు వచ్చిన అధికారిక లీక్స్ అవి, మళ్ళా మనం ఏం అనుమాన పడవలసిన అవసరం లేదు. అయితే ఉద్యోగస్తులు ఏమంటున్నారంటే, పే రివిజన్ కమిషన్ అనేది ఇవాళ పే రిడక్షన్ కమిషన్ గా మారిపోయింది, మాకు చాలా అన్యాయం జరిగింది. ఇవాళ ఈ రిపోర్ట్ అనేది వాస్తవానికి ఒకళ్ళిద్దరు ఉద్యోగులు నాతో వాళ్ళ మొత్తము గ్రాస్ పే లెక్కేసి ఫైనల్ గా ఈ పే రివిజన్ అమలవుతే ఎంత వస్తుంది అని గ్రాస్ పే అని లెక్కేసి చెప్పిండ్రు. వచ్చేది తగ్గుతున్నది, 1-2 వేలు తగ్గుతున్నది. ఇది చాలా ఒక ప్రత్యేకంగా మనం దృష్టిలో పెట్టుకోవలసిన అంశం. ఇది మొదటిది ఏంటంటే, నాకు తెలిసి 78 నుంచి అనుకుంటా ఇప్పటి వరకు ఇంత తక్కువ ఫిట్మెంట్ రికమెండేషన్ ఎప్పుడు ఏ పే కమిషన్ చేయలేదు. గతంలో కనీసం అంటే 10% ఫిట్మెంట్ అని రికమెండేషన్ చేసిండ్రు, కానీ అప్పటి కాలం వేరు, అది 1978 ఆ కాలంలో చేసిండ్రు. ఆ తర్వాత కాలం మీరు కనుక చూస్తే 16% తక్కువ ఎప్పుడు ఫిట్మెంట్ ఇవ్వలేదు. 2000 నుంచి యువతలు వచ్చిన ఏ పే రివిజన్ కమిషన్ అయినా 25% సుమారుగా 25% దాకా వాళ్ళు ఫిట్మెంట్ ను రికమెండేషన్ చేసిండ్రు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ 20 ఏళ్లలో చాలా తక్కువ, అతి తక్కువ స్థాయిలో ఫిట్మెంట్, అంటే ఈ పిఆర్సీ 78 నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ ఎన్నడూ ఇవ్వలేదు. కానీ ఈ 1999 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పే రివిజన్ కమిషన్లు ఏవి కూడా ఈ స్థాయిలో ఫిట్మెంట్ ను రికమెండ్ చేయలేదు. గతంలో చేసిన దానికంటే ఇది నాలుగో వంతు మాత్రమే, అది మనం గమనించాలి. ఇవాళ చాలా కీలకం ఏంటంటే హెచ్ఆర్ఎన్ తగ్గించారు, అదే విధంగా డిఏను కూడా సెంట్రల్ ఇచ్చిన దానికంటే 1% తగ్గించి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం డిఏ మెర్జ్డ్ స్కేల్స్ అనేది అదొక ప్రతిపాదన చేసినారు. ఇట్లాంటివి ఇంక్రిమెంట్ విషయంలో కూడా గందరగోళం ఉంది, 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక ఇంక్రిమెంట్ అనే ఒక సూచన ఉందని అన్నారు, అది ఇంకా నేను కొంత అధ్యయనం చేయవలసి ఉంది. ఈ హెల్త్ బెనిఫిట్స్ విషయంలో 1% బేసిక్ జీతం నుంచి డిడక్ట్ చేస్తామనే మాట కూడా దాంట్లో ఉంది. తర్వాత పే స్కేల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఈ కొత్త పే రివిజన్ తర్వాత వచ్చే పే స్కేల్స్ అవి శాస్త్రీయంగా పెంపొందించలేదు అనేది సర్వత్రా వినబడుతున్నటువంటి విమర్శ. అంటే ఏతావాత మనం మొత్తం మీద చూస్తే ఇవాళ ఉద్యోగస్తులకు పే రివిజన్ కమిషన్ తర్వాత వాళ్ళకు వచ్చే అదనపు బెనిఫిట్ ఏముండదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సవరించటమే పిఆర్సీ లక్ష్యం అని చెప్పి ఉపోద్ఘాతంలో ఈ కమిషన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా పేర్కొన్నది.
తర్వాత ధరలను లెక్కగట్టేటప్పుడు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఆహారపు అవసరాలు మాత్రమే కాదు ఇతర అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు కొన్నింటిని సంపూర్ణంగా విస్మరించింది. విద్యకయ్య ఖర్చు విపరీతంగా ఉంది. కనీసము నెల సంవత్సరానికి 2 నెలల జీతమైన విద్యకే ఖర్చు అయిపోతున్నది. వైద్యానికి అయ్యే ఖర్చు విపరీతంగా ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే బయట కట్టే ఈఎంఐ రేట్లు విపరీతంగా ఉన్నాయి. నేను చాలా మందిని మధ్యన ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను కలిస్తే అందరు చెప్పిన మాట ఏంటంటే ఇద్దరం ఇంట్లో ఇద్దరం పనిచేస్తే తప్ప మేము ఈ ఇల్లు కట్టుకోవటం సాధ్యం కాదని చెప్పి వాళ్ళందరూ కూడా నాతో చెప్పిండ్రు. మంచి టీచర్స్ కాలనీలు వచ్చినాయి చాలా ఊళ్ళల్లో. ఎవరైనా అదే మాట అంటున్నారు. ఇది ఇవాళ ఉన్నటువంటి ఒక వాస్తవము. ఈ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పేరు విజన్ అనేది జరుగుతుంది. కనీసం పోయినసారి వచ్చినట్టుగానే ఫిట్మెంట్ అన్న వస్తుంది. అందువల్ల మా కొంతైనా లాభం జరుగుతుందని ఉద్యోగస్తులు లెక్కలు వేసుకుంటుంటే ఇవాళ ఉన్నదానికంటే తక్కువ వస్తుంది అనేది తేలిపోయింది. కనీసం ఈ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ ఈ 2004 తర్వాత నియామకం అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు వస్తుందేమో అనుకుంటే అది కూడా రావటం లేదు. అయితే విషయము ఏంటంటే ఇవన్నీ రాకపోవటానికి ఎందుకు ఏమిటి కారణం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అందులో తేల్చి చెప్పి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అని చెప్పేవారు. ఈసారి ఈ నివేదిక మాత్రం మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదయా, నిధులు తగ్గిపోతున్నాయి 2 ఏళ్ల నుంచి, ఈ తగ్గిపోతున్నటువంటి సందర్భాన ఆదాయం పడిపోయింది, అభివృద్ధి కోసం మనం ఖర్చు చేస్తున్నాం, ఆ అభివృద్ధి కోసం అప్పు తెచ్చినాం, అప్పుల భారం బాగా పెరుగుతుంది, అందువల్ల మేము జీతాలు ఇవ్వలేమని చెప్పి ప్రకటిస్తున్నారు. ఒక మాట నేను సూటిగా ఏం చెప్పదలిచిన అంటే ప్రభుత్వం తప్పుడు ఆర్థిక విధానాలను అవలంబించింది. తప్పుడు ఆర్థిక విధానాల ఫలితంగా తలెత్తిన సంక్షోభానికి శిక్ష ఎవరికి ఇస్తుందంటే అది ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కార్మికులకు వేస్తుంది. ఇది అన్యాయం. శిక్ష ఎవరికి పడాలి, ఇలా రాజకీయ నాయకత్వానికి శిక్ష పడాలి. వాళ్ళ జీతాలు పెరుగుతున్నాయి, మీరు వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లు చూస్తే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ ఏంది ఈ సంగతి, ఇలా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఎందుకు పెంచట్లేదు అనేదే ఇవాళ సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఇలా రాష్ట్ర అప్పుల పాలైందంటే అది ప్రభుత్వం తప్పుడు విధానమే. విపరీతంగా ఆ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు గా మార్చి మీరు విపరీతంగా ఖర్చును పెంచారు. 30,000 కోట్లకు అయ్యేదాన్ని 130,000 కోట్లకు చేసిండ్రు, దానికోసం అప్పు తెచ్చిండ్రు. ఈ అప్పుతో ఎవరు లాభపడ్డారంటే మెగా కృష్ణారెడ్డి, ఆయన కుబేరుడు అయిండు, మనం బికారులమైన ఇవాళ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని స్థితికి, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని స్థితికి వాళ్ళ మనం దిగజారిపోయి ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిజానికి వాళ్ళు పని తక్కువ చేస్తున్నారా అంటే సుమారు 190,000 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఆ 190,000 ఉద్యోగస్తులు ఖాళీ ఉన్నప్పటికీ పాలనా యంత్రాంగాన్ని యథాతథంగా నడిపింది ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు. అంత కీలకంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వం చేయవలసినటువంటి న్యాయం చేయటం లేదు. మనం చూసినాం రేయింబవళ్ళు పనిచేసి ప్రభుత్వం ఏ పని అప్పజెప్పినా దాన్ని సమయానికి సకాలంలో పూర్తి చేసి అప్పజెప్తా ఉన్నారు. అంత కీలక బాధ్యతలు నెత్తినేసుకొని వాళ్ళు తిరుగుతున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎట్లాగైతే ఒక బాధ్యతను తీసుకోవాలో, ఎట్లాగైతే ప్రభుత్వం దాన్ని ఉద్యోగస్తులను ఆదుకోవాలో ఆ రీతిలో ఇవాళ ఆదుకోలేదు. ఆదుకోకపోగా ఇవాళ తాము చేసిన తప్పుడు విధానాలకు భారం ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భరించవలసి రావటమే చాలా అన్యాయం. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పే రివిజన్ కమిషన్ పైన తమ వైఖరి ఏంటిదో స్పష్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్ రైట్, థాంక్ యూ. ఒక్కటే మాట అండి, తప్పనిసరిగా ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్యమై ఉద్యమం చేస్తే తప్ప ఇది రాదు. ఎవరికి వాళ్ళం విడివిడిగా పోదామనుకుంటే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యం కావాలని సందర్భంగా పిలుపునిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ కొందనరావు గారు, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు, అదేవిధంగా తిరుపతి గారు. సో ఏదేమైనా కూడా పీఆర్సీకి సంబంధించి లీక్ ఇవ్వడం పట్ల, అటు బీచ్వల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పట్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 1978 తర్వాత అతి తక్కువ పీఆర్సీ ప్రకటించడం పట్ల అన్ని వర్గాల నుంచి, ప్రభుత్వ వర్గాల అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హెచ్ఆర్ఎస్ లాభులు కూడా తగ్గించడం, ఇలా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీ కానీ ఇతరత్ర ఇంక్రిమెంట్లకు అన్నింటినీ కూడా తగ్గించడం పట్ల మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ 2 రోజు ఉపాధ్యాయ సంఘాలతో కొన్ని చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇది లీక్ల వరకే పరిమితం అవుతుందా, లేదా అధికారికంగా
ప్రకటన చేసి ప్రభుత్వం ఇదే ధోరణితో ముందుకు వెళ్తుందనేది చూడాల్సిన అవసరం.